Hi students, Elavunaru. I hope you are doing well. And heroes manamo Photoshop's heroes nunchi Photoshop sambandhinchina videos chestunnamu endukante ee Photoshop gurinchi chaala mandi vidyarthulu nannu adigaru Photoshop meeda video cheyandi sir anesi so daani meediga nenu ee oka videos full and full length deep in depth videos anedi mem cheyabothunnam adi kuda starting nunchi ante emi computer gurinchi telavuni vidyarthu nunchi ivi mem focus chesukoni ee videos anedi mem cheyabothunnam and videos meeru చూడటానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యొక్క వీడియోస్ అనేది మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఫోటోషాప్ నేర్చుకునే ముందు ఒకసారి దీని చిన్న హిస్టరీ అనేది తెలుసుకుందాం దీన్ని 1988లో జాన్ అండ్ థామ్సన్ వాళ్ళు ఇద్దరు దీన్ని కలిసి ఇన్వెంట్ చేశారు అదేవిధంగా 1989లో ఫోటోషాప్ 1.0 అనేది ఫస్ట్ వెర్షన్గా రిలీజ్ అయింది ఆ తర్వాత నెంబర్ ఆఫ్ వర్షన్స్ రిలీజ్ అవుతూ అడాప్ట్ ఫోటోషాప్ 7.0 చాలా చేంజెస్ అని చాలా రోజులు ఇది బాగా రన్ అయింది దాని తర్వాత ఫోటోషాప్ సిఎస్ క్రియేటివ్ షూట్ అనేసి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఫోటోషాప్ క్రియేటివ్ క్లౌడ్ అనేసి ఇంట్రడ్యూస్ చేసి మంచి డ్రాస్టిక్ చేంజ్తో చాలా అప్డేట్స్ తోటి ఈ యొక్క ఫోటోషాప్ అనేది రన్ అవుతుంది డైలీ లైఫ్లో చాలామందికి ఇది యొక్క ఫోటోషాప్ అవసరం అనేది చాలా రోజుల నుంచి చాలా ఉపయోగపడుతుంది చాలా అవసరం కూడా వస్తుంది అనమాట సో దాంట్లో భాగంగా ఏ విధంగా అయితే మనము మెస్ ఆఫీస్ ఏ విధంగా అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అవసరమో ఈ ఫోటోషాప్ కూడా ఈ రాబోయే రోజుల్లో నా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అది కూడా చాలా నీడ్ అవుతుంది అనమాట సో దాంట్లో భాగంగా మేము ఈ వీడియో చేస్తున్నాము ఓకే దిస్ ఇస్ ద లిటిల్ బిట్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ద ఫోటోషాప్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం ఈ యొక్క ఫోటోషాప్ సిఎస్ ని నేను ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది ఓకే వాట్ ఈస్ మీన్ బై ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మీరు ఏ సాఫ్ట్వేర్ కనుక ఓపెన్ చేసినా కూడా దానికి ఓపెన్ చేసినప్పుడు ఒక ఫేస్ అనేది ఉంటుంది అనమాట దట్ ఇస్ కాల్ ఎస్ ఇంటర్ఫేస్ మనం చేసిన వర్క్ సో టూల్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి ఏం చేయబోతున్నాం ఇస్ కాల్ ఎస్ ఇంటర్ఫేస్ సో ఒకసారి మనము ఈ అడాబ్ ఫోటోషాప్ సిఎస్ కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్ఫేస్ ని ఒకసారి చూద్దాం దీని వచ్చేసి ఫైల్ మెనూ బార్ అంటాం అనమాట సో ఇది వచ్చి టూల్ మెనూ బార్ సో దిస్ ఆర్ టూల్ మెనూ బార్స్ దిస్ ఆల్ ఆల్ ఆప్షన్స్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను చూడండి సో మన ఆప్షన్స్ అనేవి అకార్డింగ్ టు ద టూల్ ఆల్ మారిపోతూ ఉంటాయి సో వీటిని కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది సో ఒకసారి ఈ యారో ఉంది కదా దీని కనుక ఇలా క్లిక్ చేస్తే ఓన్లీ సింగిల్ లైన్ వస్తుంది మళ్ళొకసారి కనుక క్లిక్ చేస్తే టూ కాలమ్స్ లాగా కనిపిస్తుంది అనమాట అదేవిధంగా ఇది వచ్చేసి కామన్ ప్యానల్ అంటాం దీంట్లో మనకి లేయర్స్ స్టైల్స్ ఇంకా కావాల్సినటువంటి కామన్ ప్యానల్స్ అన్ని మనం ఇక్కడ పెట్టేసుకుని వర్క్ అనేది చేయొచ్చు అనమాట అదేవిధంగా ఈ యొక్క టూల్స్ ను కూడా మనకు కావాల్సిన చోట మనం ప్లే చేసుకునే అవకాశం అనేది కల్పించారు సో ఎక్కడంటే అక్కడ మీరు పెట్టుకొని మీ వర్క్ అనేది చేసుకోవచ్చు సో మీరు డిఫాల్ట్ గా మీరు ఎక్కడైనా పెట్టొచ్చు ఇక్కడే పెట్టాలనే మేము రూల్ లేదు సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంటర్ఫేస్ సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ మీకు రాబోయే క్లాసెస్ లో కూడా మీకు మంచి ఇన్డెప్త్ క్లాసెస్ అనేవి మేము తయారు చేసి మీకు ఇవ్వబోతున్నాము సో ఇది మీరు నేర్చుకోండి సో మీ ఫీడ్బ్యాక్ కోసం మేము వెయిట్ చేస్తుంటాము మేర్చుకుంటాము థ్యాంక్ యూ